రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు సామాన్య కార్యకర్తగా ఉంటూ ఎన్నో సేవలు అందించి గుర్తించి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పీనిపే విశ్వరూప్ జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం ఎంతో ఆనందాన్ని కలగజేసిందని వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి పందిరి హరిగిరిబాబు తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మీడియా సమావేశంలో ఉన్నారు. సామాన్య కార్యకర్తగా ప్రజలకు అందుబాటులో ఉంటూ గత కొంతకాలంగా ఎన్నో సేవలు అందించడం వలన ప్రజలు తమను ఆదరిస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన నవరత్నాలే గెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా అమలాపురం రూరల్ మండలంలో ఉన్న ఓటర్లు జడ్పీటీసీగా గెలిపిస్తే మరింత అభివృద్దిపై దృష్టి సారిస్తానని, ముఖ్యంగా త్రాగునీటి సమస్య, రోడ్డు సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతానని ఈ సందర్భంగా తెలియజేశారు. నేను పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి నేను సామాన్య కార్యకర్తగానే పార్టీలో పనిచేశానండి. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అమలాపురం రూరల్ జడ్పీటీసీగా నన్ను సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి గౌరవ మంత్రి వర్లు గారు విశ్వరూప్ గారు జడ్పీటీసీగా నన్ను ఎలక్ట్ చేయడం జరిగిందండి. ఒకవేళ నన్ను అమలాపురం రూరల్ ప్రజలు జడ్పీటీసీగా ఎలక్ట్ చేసుకుంటే మంత్రి గారి సహకారంతో నేను అమలాపురం రూరల్ మండలాన్ని అన్ని విధాల ప్రధాన సమస్యలు, తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలు ఇవన్నీ కూడా మంత్రివర్య సహకారంతో నేను ఇవన్నీ సమకూర్చగలనని చెప్పేసి మీ అమలాపురం రూరల్ మండలాన్ని ఒక మోడల్ మండలంగా నేను అభివృద్ధి పరుస్తానని చెప్పేసి నేను హామీ ఇస్తున్నానని ప్రజలందరూ అనుకుంటే